నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకదంబం. ఈరోజు మనం వేస్ట్ డబ్బాలు, ఆయిల్ డబ్బాలు, అలా వేస్ట్ బాటిల్స్తో మనం ఎలా ఆకుకూరలు, కూరగాయలు, మన కిచెన్ గార్డెన్ ఎలా డెవలప్ చేసుకోవాలో చూస్తానండి మీకు. ఇదో చూడండి, ఇక్కడ నేను ఒక వాటర్ క్యాన్ తీసుకున్నానండి. వాటర్ క్యాన్ తీసుకుని ఆ క్యాన్ ఇంత మూత కట్ చేశానన్నమాట. ఇలా మూత కట్ చేశానన్నమాట. మూత కట్ చేసి ఆ కింద క్యాన్లో ఒక చెట్టు పెట్టేశాను. ఈ పైన మూత పడే నాకు మనసొప్పక దాంట్లో కొంచెం సాయిల్ పోసి మెంతులు పోసానండి. ఎంత బాగా బుకేలాగా వచ్చిందో చూడండి. ఇలా మనం వేస్ట్ వాటితో ఎలా అంటే, ఇది నేను స్టాండ్ అవ్వాలని బాటిల్ పెట్టానండి. ఇలా వేస్ట్ ఆయిల్ క్యాన్తో బాటిల్స్తో ఎలా చేసుకోవచ్చు నేను ఒకసారి చూపిస్తానండి మీకు. ఇదో ఇది ఆయిల్ క్యాన్ అండి. ఈ ఆయిల్ క్యాన్ని మనం కొంచెం కట్ చేసుకుందాం. ఈ పక్క నుంచి కట్ చేసుకుందాం అన్నమాట. ఈ పక్క కట్ చేసుకుని ఇలా ఇలా కట్ చేసుకోవాలండి. ఒక పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది దీంట్లో చక్కగా మట్టి పోసేసుకుని దీనికి కింద హోల్స్ పెట్టుకుందామండి. ఇలా ఒక అగరబత్తి తీసేసుకుని, అగరబత్తి ఇలా మనకు కావాల్సిన దగ్గర రెండు చోట్ల ఒక హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం మొక్కలు పెట్టినప్పుడు వాటర్ అంతా కింద పోవాలి కదా, లేకపోతే వేళ్ళన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ఇలా ఈజీగా హోల్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఈజీగా హోల్స్ పెట్టేసుకున్నాం అంటే మనం ఇదండి ఇలా ఉంది కదా, దీనికి తాడు పెట్టేసేద్దామండి. హ్యాంగింగ్ లాగా ఎలా తీసుకోవచ్చు చూపిస్తున్నాను. అంటే మేము పైన ఉంటాము, మాకు బాల్కనీ ఉండదు, ప్లేస్ సరిపోదు ఇలా అనుకుంటాం కదండి జనరల్గా. అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి. ఇలా చేసుకోవచ్చు చూపిస్తాం. ఇలా వేసిన తర్వాత దాని మీద ఇగ్లులకి ఇలా కట్టేస్తున్నాను. ఇగ్లు కట్టేసేసి ఇక్కడ ముడేసేయాలి. ఇది వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదానికి మనం చక్కగా ఇప్పుడు మొక్కలు పెట్టేస్తాం. ఇలా అంటే ముందు చక్కగా ఇలా రెండు ఆకులను వేసుకుంటాం. మీకు రెండు ఆకులు ఉంటాయి కదండి, ఆకులు ఉంటాను ఈ రెండు ఆకులు అంతా ఇలా పోసేసుకున్నాం. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఫ్రూట్ తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, కూరగాయలు కోసుకుంటాం కదా, ఈ తొక్కులంతా కూడా వేసేసుకోవచ్చు. మనకి కిచెన్లో ఏది వేస్ట్ వస్తే ఆ వేస్ట్ అంతా కూడా ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా కంప్లీట్గా మనం కిచెన్ వేస్తూ ఎంత బాగా చేసుకోవచ్చు మనం కిచెన్ గార్డెన్. ఇలా దీని తర్వాత చక్కగా ఇలాగ మట్టి పోసేసి చక్కగా దీంట్లో ఇంకా విత్తనాలు పెట్టేస్తాం. మట్టి వేసేటప్పుడు బరీగా ఉంటుంది కదండి, ఇంకొంచెం గట్టిగా మనం దాన్ని పెట్టేసుకోవాలి.
ఎక్కువ ప్రెస్ చేయద్దండి, ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం ఇలా ఇలా చేసేసి ఒక ఒక ఇంచి అంతే, అలా ఎలా అని ఇలా ఇలా వేసేసేయండి, ఇలా వేసేసేయండి. అలా కిచెన్ రిపేస్ట్ చేసినందువల్ల మనకి ఎత్తవాంస చాలా బాగా వస్తాయండి. ఎత్తవాంస మనకు బాగా వచ్చినందువల్ల బాగా మనకి మొక్క పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. భూమి అంతా బాగా గుళ్ళ చేసేసేది, మొక్కని బాగా ఎదుగుదల చేస్తుంది. వేరుకంతా కూడా చక్కగా గాలిపోయి అది నీట్గా పెరుగుతుందన్నమాట. మొక్క ఎదగటానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇలా పాలకూర చక్కగా 1 వీక్ అయ్యేటప్పటికి మనకి పాలకూర చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా చూడండి, ఎవరైనా సరే చక్కగా ఎంత చిన్న బాల్కనీ ఉన్నా కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత చక్కగా నీళ్ళు పోసుకోవాలి, నీళ్ళు చిలిపి తెచ్చుకోవాలి. నీళ్ళు చిలిపి తెచ్చుకుంటే ఇలా వేసినందువల్ల చక్కగా మనకి ఈ మొలక వచ్చేటప్పటికి కింద ఎండు ఆకులు కిచెన్ వేస్ట్ అంతా కుళ్ళి చక్కగా మంచి ఎరువులాగా తయారవుతుంది. ఆ ఎరువు అంతా మనకి మొక్కలు ఎదగటానికి చాలా ఆస్కారం. సో నేను ఏం చేశాను, కింద పోల్చి పెట్టాను కదండి, ఈ నీళ్ళు కొంచెం కొంచెంగా డ్రాప్ అవుతాయి. అది మా కింద ఉన్న మొక్కలకి, ఆ డ్రాప్స్ అనే కింద ఉన్న మొక్కలకి పడుతూ ఉంటాయి అన్నమాట. సో వాటర్ వేస్ట్ కాదు, మనకి 2 విధాలుగా కూడా పనికి వస్తుంది అన్నమాట. సో ఇలా అందరూ ఆకుకూరలు కూరగాయలు పండించుకుని కనీసం 2-3 రోజులన్నా మన ఫుడ్ మనం పండించుకుంటుంటే మనం హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు, మంచి టైం పాస్ అవుతుంది, హాయిగా హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళం అవుతాము, చాలా హ్యాపీగా ఉండొచ్చు. దానికి ఆ మొలక వస్తుంటే చూసినప్పుడు ఉండే ఆనందం అండి, నిజంగా అది వర్ణనాతీతం ఎవరికైనా కూడాను. సో ప్లీజ్ అందరూ దయచేసి ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.